జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలో సుమారు 1100 కోట్ల రూపాయలతో వాటర్ గ్రిడ్ ని ఏర్పరిచారు. ఇక్కడ నుండి జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి 3 నియోజకవర్గాలకు తాగునీరు అందిస్తున్నారు. అక్కడక్కడ కొన్ని పైపుల లోపాల వలన అంతరాయం కలిగినా వెనువెంటనే మరమ్మతులు చేయించి తాగునీరు అందిస్తున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా జడ్పీ చైర్మన్ దావా వసంతతో పాటు తన నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులను డబ్బా వాటర్ గ్రిడ్ వద్దకు తీసుకొచ్చి ప్రాజెక్టుపై అవగాహన కల్పించారు. పేదింటి ఆడపడుచు బిందె పట్టుకుని రోడ్డు మీదకు రాకుండా మహిళల కష్టాలు తెలిసిన పెద్దన్నగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనలేని సేవలు చేస్తున్నాడని జిల్లా జడ్పీ చైర్మన్ దావా వసంత అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మానవ కోటికి నీరే ప్రాణాధారం అని చెప్పేసి ఏ ఒక్క మహిళ కూడా నీళ్ల కోసం బయట బిందెలతో కనిపించద్దని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక అపరిత భగీరథుడు ఆ యొక్క కాళేశ్వరం కానివ్వండి ఇది చూస్తూ ఉంటే కూడా ఎంత గొప్ప ప్రయత్నం అంటే ఆకాశంలో గంగను తీసుకొచ్చింది శివునికి దక్కుతుంది. ఇప్పుడు ఇక్కడ కాళేశ్వరం కానీ ఈ యొక్క మిషన్ భగీరథ గ్రిడ్ కానీ ఒక అపరత భగీరథుని లెక్క ఒక శివునిలాగా ఈ యొక్క గ్రిడ్ను తీసుకొచ్చి అంత ప్యూరిఫై చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కుతుంది. ఎమ్మెల్యే సంజయ్ నియోజకవర్గ ప్రజలతో కలిసి మిషన్ భగీరథను సందర్శించారు. దేశం గర్వించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రగతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని కొనియాడారు. ఒక భగీరథ ప్రయత్నం పెట్టి మిషన్ భగీరథ కార్యక్రమం కింద ఇస్తూ ఉన్నారు. ఈనాడు ఇక్కడ చూస్తూ ఉంటే అత్యంత అత్యాధునిక టెక్నాలజీ వాడి ఈ మిషన్ భగీరథ నీళ్లను అత్యంత కడు సామాన్యులకు అత్యంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆధునిక టెక్నాలజీ వాడి కడు బీదస్తులకు అత్యంత ధనికుడు ఏ నీళ్ళైతే తాగుతాడో ఆ నీళ్ళని తాగిస్తున్న గొప్ప వ్యక్తి అపర భగీరథుడు మన కేసీఆర్ గారు అని చెప్పవచ్చు. మరి అలాంటి నీరు ఈరోజు వస్తూ ఉన్నది. ఇది బల్క్ వాటర్. ఇంత మంచి ప్రాజెక్టులు స్వయంగా ఆలోచన చేసి వాటి నిర్మాణానికి కష్టపడి ఈరోజు ఆడపడుచుల చేత మెచ్చుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలిపారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలో సుమారు 1100 కోట్ల రూపాయలతో వాటర్ గ్రిడ్ ని ఏర్పరిచారు. ఇక్కడ నుండి జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి 3 నియోజకవర్గాలకు తాగునీరు అందిస్తున్నారు. అక్కడక్కడ కొన్ని పైపుల లోపాల వలన అంతరాయం కలిగినా వెనువెంటనే మరమ్మతులు చేయించి తాగునీరు అందిస్తున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా జడ్పీ చైర్మన్ దావా వసంతతో పాటు తన నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులను డబ్బా వాటర్ గ్రిడ్ వద్దకు తీసుకొచ్చి ప్రాజెక్టుపై అవగాహన కల్పించారు. పేదింటి ఆడపడుచు బిందె పట్టుకుని రోడ్డు మీదకు రాకుండా మహిళల కష్టాలు తెలిసిన పెద్దన్నగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనలేని సేవలు చేస్తున్నాడని జిల్లా జడ్పీ చైర్మన్ దావా వసంత అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మానవ కోటికి నీరే ప్రాణాధారం అని చెప్పేసి ఏ ఒక్క మహిళ కూడా నీళ్ల కోసం బయట బిందెలతో కనిపించద్దని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక అపరిత భగీరథుడు ఆ యొక్క కాళేశ్వరం కానివ్వండి ఇది చూస్తూ ఉంటే కూడా ఎంత గొప్ప ప్రయత్నం అంటే ఆకాశంలో గంగను తీసుకొచ్చింది శివునికి దక్కుతుంది. ఇప్పుడు ఇక్కడ కాళేశ్వరం కానీ ఈ యొక్క మిషన్ భగీరథ గ్రిడ్ కానీ ఒక అపరత భగీరథుని లెక్క ఒక శివునిలాగా ఈ యొక్క గ్రిడ్ను తీసుకొచ్చి అంత ప్యూరిఫై చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కుతుంది. ఎమ్మెల్యే సంజయ్ నియోజకవర్గ ప్రజలతో కలిసి మిషన్ భగీరథను సందర్శించారు. దేశం గర్వించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రగతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని కొనియాడారు. ఒక భగీరథ ప్రయత్నం పెట్టి మిషన్ భగీరథ కార్యక్రమం కింద ఇస్తూ ఉన్నారు. ఈనాడు ఇక్కడ చూస్తూ ఉంటే అత్యంత అత్యాధునిక టెక్నాలజీ వాడి ఈ మిషన్ భగీరథ నీళ్లను
అత్యంత కడు సామాన్యులకు అత్యంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆధునిక టెక్నాలజీ వాడి కడు బీదస్తులకు అత్యంత ధనికుడు ఏ నీళ్ళైతే తాగుతాడో ఆ నీళ్ళని తాగిస్తున్న గొప్ప వ్యక్తి అపర భగీరథుడు మన కేసీఆర్ గారు అని చెప్పవచ్చు. మరి అలాంటి నీరు ఈరోజు వస్తూ ఉన్నది. ఇది బల్క్ వాటర్. ఎంత మంచి ప్రాజెక్టులు స్వయంగా ఆలోచన చేసి వాటి నిర్మాణానికి కష్టపడి ఈరోజు ఆడపడుచుల చేత మెచ్చుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలిపారు.